ధరణి గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం. కుజగ్రహానికి నమస్కారం. కుజదోషం ప్రస్తుతము అందరినీ ఆందోళన కలిగిస్తున్న ఒక విషయం. కుజదోషం అంటే చాలు, ఏంటండి వివాహం సందర్భం వచ్చేసరికే అందరూ అయ్యగారులు కుజదోషం ఉంది, ఈ అమ్మాయికి సంబంధం కుదరదు, ఈ అబ్బాయికి సంబంధం కుదరదు అంటారు. అది కాకుండా కుజదోషం ఉంటే పెళ్ళి ఆలస్యం అవుతుంది అంటారు. అసలు ఈ కుజదోషం ఏంటండి, ఎందుకు ఇంత మమ్మల్ని కంగారు పెడుతుంది, కుజదోషం వల్ల తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు అసలు ఇది దోషమా లేకపోతే యాడెడ్ బెనిఫిట్, దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా, ఏంటి అసలు ఈ కుజదోషం ఇంతమందిని కంగారు పెడుతుంది. కుజదోషం గురించి మొదలు మనం తెలుసుకోవాలి అని అంటే కుజుడు అంటే ఎవరు అని తెలుసుకోవాలి. కుజుడు అంటే కుజహ అంటే కుభ్యాం జాయితే ఇది కుజహ అంటే భూమి నుంచి పుట్టినటువంటి వాడు. ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం. ఎలాంటి వాడు అంటే విద్యుత్కాంతి సమప్రభం. విద్యుత్కాంతి ఏ విధంగా అయితే ప్రస్ఫుటంగా ప్రకాశవంతంగా ఉంటుందో అదే విధమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు. సనాతన గ్రంథాలైనటువంటి జ్యోతిష్శాస్త్రంలో ఉన్నటువంటి విశేషమైన గ్రంథాలు ఉన్నాయి. అవి జాతక పారజాతకము, ఫలదీపిక, బృహత్పర హోరాశాస్త్రము, ఇలాంటి గ్రంథాల్లో కుజుని గురించి స్పష్టంగా వివరించారు. కుజుడంటే ఎవరు అంటే క్షత్రియ గ్రహము, అంటే గొడవలకు ముందుండేవాడు అని అర్థం. అలాగే పాపగ్రహము, ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని భ్రష్టుపరుస్తాడు. తరువాత మూడవది వచ్చేసి కుజుడు భ్రాతృప్రీతికారకుడు, అంటే అన్నదమ్ములకు ప్రేమను బాగా కలిగించేటువంటి వాడు, స్నేహాన్ని వృద్ధి చెందించేటువంటి వాడు. అదేవిధంగా కుజుని యొక్క తత్వం ఏంటంటే గొడవలు పడ్డమే అనే తత్వం. ఆయనకు సంబంధించిన వృక్షజాతులు కనుక చూస్తే కనుక ఏ మొక్కలకైతే ఎక్కువగా ముళ్ళు ఉంటాయో ఆ మొక్కలన్నీ కూడా కుజుని జాతికి సంబంధించినవి. స్థలాలకు వచ్చేసరికి ఏ భూములైతే గనక రక్తవర్ణంలో ఉంటాయో, ఎక్కడైతే గనక భూమిలో కేవలము ఈ కంటకములు మాత్రమే పెరుగుతాయో, అంటే ముళ్ళ చెట్లు మాత్రమే పెరుగుతాయో, అలాంటివన్నీ కూడా కుజుని క్షేత్రాలు. కుజుని యొక్క భూమి క్షత్రియ భూమి, గొడవలు పడేటువంటి భూమి. ఈ విధంగా కుజునికి ఎక్కడ చూసినా సరే ఆయన వర్ణం చూడండి, రక్తవర్ణం. ఇలా ఏ కోణంలో చూసినా సరే కుజుని వల్ల ఒక విధమైన నష్టమైన కారకాలే కనిపిస్తాయి, అంటే ఉగ్రతత్వమే కనిపిస్తుంది. బీభత్సానికి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా కుజునికే ఉంటాయి. మరి ఇలా ఉన్నటువంటి కుజుడు జాతకంలో ఏ స్థానాల్లో ఉంటే కుజదోషం. దోషం అని ఎందుకంటారు అంటే ఆయా స్థానాల్లో ఉన్నటువంటి కుజుడు ఆ స్థానాల్ని నష్టపరుస్తాడు. కుటుంబే చ వ్యయే సౌఖ్యే సప్తమే చాష్టమే కుజే నరాణాం స్త్రీవధం కుర్యాత్ స్త్రీణాం భర్తృవధం తథా అని శ్లోకం. ఎప్పుడైనా నేను ఒకటి చెప్తానండి, నేను ఏ విషయాన్నైనా చెప్పేటప్పుడు ప్రమాణపూర్వకంగానే చెప్తాను. మీరు కూడా ఎవరైనా మీకు కుజదోషం ఉందని, ఏదైనా దోషం ఉందని మిమ్మల్ని మీకు చెప్తూ ఉంటే కనుక మీరు ప్రమాణం ఏంటి గురుగారు, ఇది ఏ గ్రంథంలో ఉంది అని మీరు అడగడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకోసమంటే మేము ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే ప్రేక్షకులందరికీ ప్రజలందరికీ కూడా సనాతన ధర్మం మీద విశ్వాసం కలగాలి, అందులో ఉన్న ప్రమాణ విషయాలు అందరికీ కూడా తెలియాలి. వితౌట్ రిఫరెన్స్ మీరు దేన్ని కూడా వినకండి. మేము కూడా రిఫరెన్స్ తోటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇలా కుటుంబేచ వ్యయే సౌఖ్యే, కుటుంబేచ అంటే కుటుంబ స్థానం అంటే ద్వితీయ స్థానం, వ్యయము అంటే పన్నెండవ స్థానం అంటే లగ్నము, లగ్నము నుంచి రెండవ స్థానము, లగ్నానికి వెనకవ స్థానం పన్నెండవ స్థానం, అంటే ఈ మూడు స్థానాలు. తరువాత చతుర్థే సౌఖ్యే అని అన్నారు, సుఖస్థానం. సుఖస్థానం అంటే అర్థం ఏంటి, నాలుగవ స్థానం అని అర్థం. అదేవిధంగా సప్తమే చాష్టమే కుజే, ఏడవ స్థానము ఎనిమిదవ స్థానము, మొత్తం ఎన్ని స్థానాలైనాయి, ఆరు స్థానాలు. అంటే జాతక చక్రంలో మొత్తము పన్నెండు స్థానాలు ఉంటే గనక అందులో ఆరు స్థానాలలో ఎక్కడ కుజుడు ఉన్నా సరే అది కుజదోషము అని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆరు స్థానాల్లో కుజుడు ఎక్కడున్నా సరే అది
కుజదోషం అని మనకి ఇక్కడ అర్థమైంది.